గుంటూరులో జనజాగరణను కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. కరోనా జాగ్రత్తలు తీసుకొని జనజాగరణ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్పష్టం చేశారు. కేంద్రం చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలను మోదీ పరిష్కరించారన్న కన్నా ముందు చూపుతోనే కరోనా ఉద్రిక్తి కాకుండా కట్టడి చేయగలిగినట్లు తెలిపారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు రెండవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి సంవత్సరకాలం పూర్తయింది. మే 30వ తారీఖు 2014లో ఈ దేశ ప్రధానమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఈ దేశ ప్రధానిగా కాకుండా ప్రధాన సేవకుడిగా పనిచేస్తానని ఏ మాట అయితే చెప్పి ఆయన బాధ్యతలు స్వీకరించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ దేశంలో ప్రధానంగా అవినీతి రహిత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మాట మీరు చూసే ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా గత 6 సంవత్సరాలుగా ఆ సంవత్సరం చేసినటువంటి కార్యక్రమాలని మేము ప్రజలకు వివరించడం పరిపాటి. అలాగే ఈ సంవత్సరం కోవిడ్ సందర్భంగా ఉత్సవాలు అయితే జరుపుకోలేము కానీ నరేంద్ర మోడీ గారు చేసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి భారతదేశ చరిత్రలో భారతదేశ స్వాతంత్ర చరిత్ర ఏ రకంగా అయితే నిలిచిపోతుందో ఆ రకంగా నరేంద్ర మోడీ గారి యొక్క 6 సంవత్సరాల పాలన, ప్రత్యేకించి ఈ సంవత్సర పాలన, గత 5 సంవత్సరాల్లో డిమానిటైజేషన్ కానీ, జిఎస్టీ కానీ, వన్ ర్యాంక్ వన్ నేషన్ కానీ, కిసాన్ సమ్మాన్ యోజన కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ, జన్ధన్ అకౌంట్స్ కానీ, స్వచ్ఛధన్ స్వచ్ఛ భారత్ కానీ, ముద్రా లోన్లు కానీ, ఇవన్నీ కూడా గడిచిన 5 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టినారు. ప్రధానంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. ఈ దేశంలో పేదరిక నిర్మూలనకి చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనేటువంటి ఒక స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంతో ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. 2019 రెండవసారి ప్రధానమంత్రిగా అయిన తర్వాత భారతదేశాన్ని పట్టి పిడుస్తున్నటువంటి, దశాబ్దాలుగా పట్టి పిడుస్తున్నటువంటి సమస్యలు, కాశ్మీర్ సమస్య, నిరంతరం ఉగ్రవాదంతో అక్కడ భారతదేశ సైనికులకు కంటి మీద కునుకు లేకుండా నిరంతరం అక్కడ భారతదేశంలో ఉన్నటువంటి డబ్బు అయితే అక్కడ పోతుంది కానీ అక్కడ ప్రాంత ప్రజలకి భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా పరిపాలన అక్కడ జరుగుతున్నటువంటి మాట చూశారు.